ఆప్షన్ పెడితే ఒక ఇంట్లో వాళ్ళు 10 కోట్లు పెట్టుకుంటే నలుగురు కొడుకులు నలుగురు కూతుర్లు ఉంటారు, అందరూ వ్యాపారం చేసుకోవాలా? వాళ్ళకు వచ్చే వ్యాపారం కూరగాయల వ్యాపారము, దాంట్లో అందరూ మళ్ళీ ఇంకేరే వ్యాపారం చేయమని చెప్ప కదా, నలుగురు పాడుకుంటారు. అట్నే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ కుట్లు పాడుకుండే వాళ్ళకే వచ్చాయి. అంతేగాని మేము వచ్చిన తర్వాత ఏలాం పాట పెట్టలేదు. మేమే ఒకే ఇంట్లో ఒకే కుటుంబ సభ్యులు 5 మందికి అయితే తాళాలు ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కౌన్సిల్ మీటింగ్ లో కౌన్సిల్ మీటింగ్ లో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్స్ 8 మంది ఉన్నారు, మా కౌన్సిలర్స్ ఉన్నారు, తెలుగుదేశం కౌన్సిలర్స్ ఉన్నారు, అందరూ కలిపి 22 మంది ఆమోదించింది. నేను ఎవరు ఆమోదించక ముందే శ్రీనివాసులు సార్ కమిషనర్ గా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని ఆమోదించి 3/4% పెంచాలా అని ఆమోదించుకొని వచ్చాను. దానికి కూడా వీళ్ళెవరు గౌరవం ఇవ్వకుండా ఆయన అప్పుడే తాళాలు ఇచ్చేస్తుంటే ఆడ వరకు క్లోజ్ అయిపోయింది. కానీ అది కూడా మళ్ళీ వాయిదా వేసి మళ్ళీ 12 మంది కౌన్సిలర్ సంతకాలు పెట్టి తీసుకొచ్చి మొత్తం 22 మంది కౌన్సిలర్లు ఆమోదించి అక్కడే ప్రతి ఒక్కరి సమక్షంలో 2 గంటల 40 నిమిషాలు కౌన్సిల్ మీటింగ్ జరిగి ఉదయం 10:40 నుంచి 12:02 వరకు జరిగింది. మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. మీ అందరి ఎదురుగానే ప్రతి ఒక్కరు ఆమోదించారా లేదా? ఆమోదించి మళ్ళీ తర్వాత వచ్చి మరోజు వచ్చి 16వ తేదీ వచ్చి 17వ తేదీ వచ్చి డీసెంట్ ఇవ్వడం అనేది అక్కడ ఆమోదం ప్రతిపక్షం వాళ్ళు మాకు ఆమోదించలేదండి, మేము ఒప్పుకోలేదని చెప్పాలి. మాకు మెజారిటీ నెంబర్లు ఉంటే మేము ఇచ్చే తర్వాత విషయము, కనీసం మాకు నచ్చడం లేదని కూడా చెప్పలేదు. చెప్పకుండా దాని గురించి మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి, గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని మేము డీసెంట్ ఇచ్చాము, 16వ తేదీ తప్పు రాసి 17వ తేదీ ఇచ్చిన వాళ్ళు 16వ తేదీ రాశారు. కౌన్సిల్ మీటింగ్ 2 గంటల సాయంకాలం 7 గంటల వరకు ఎప్పుడు గత ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడు జరగిన విధంగా 7 గంటల వరకు కౌన్సిల్ మీటింగ్ జరిగితే అంతవరకు ప్రతి ఒక్క సభ్యులు ఏ ఒక్కరు కూడా మాకు ఈ వెజిటేబుల్ మార్కెట్ మీద ఎట్లాంటి ఇది లేదు, అందరం ఆమోదిస్తున్నాం, అందరికి ఇచ్చేసేయండి తాళాలు అని చెప్పి అన్న వాళ్ళు మళ్ళీ మరోజు ఎవరు చెప్తే ఏం ఆలోచించుకొని డీసెంట్ని ముందు రోజు తప్పు రోజు డేట్ వేసుకుని వచ్చి డీసెంట్ ఇవ్వడం ఏంది? దాని గురించి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ మాట్లాడడం ఏంది? మీరు ఎట్లేస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారని 30,000 తీసుకొనేస్తున్నారని అన్నారు. దానికోసం ఇప్పుడు ఫలానా దస్తగిరి బాయ్ వసూలు చేశాడు కాబట్టి అతను దేనికోసం చేశాడు, ఎవరి కోసం చేశాడు అనేది తెలియాలనే ఉద్దేశంతో మీడియా సోదరుల ముందు ఈరోజు మా మనసులో బాధని, ఎందుకంటే మనకి ఎంతో గొప్పగా షారోళ్ళు సౌజన్యంతో 3 కోట్లు పెట్టి మార్కెట్ నిర్మించడం ఏంది, దాన్ని ఓపెన్ చేయకుండా గత 4 నెలల నుంచి ప్రతి వచ్చిన కమిషనర్ అంతా అడుక్కోవడమే. ప్రొసీడింగ్స్ అయితేనేమో వాళ్ళ దగ్గర నుంచి రెంట కట్టించుకునేసి వాళ్ళ తాళాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేద్దాం సార్ అంటే చెప్పి వచ్చిన కమిషనర్ అంతా తర్వాతమ్మని 3 కమిషనర్లు ఇప్పి 3వ కమిషనర్ ఇస్తున్నాడు. దానికి కూడా చైర్పర్సన్ మీద వేశారు. ఇది ఎక్కడ న్యాయం? అసలు ప్రతి ఒక్క కౌన్సిలర్లు ఏమో అన్ని ఆమోదించిన తర్వాత 8 మంది డీసెంట్ తీసుకొచ్చిస్తే అది కూడా మీటింగ్కి రాని కౌన్సిలర్లు, మీటింగ్కి రాని వైసీపీ కౌన్సిలర్లు శేషారెడ్డి వీళ్ళంతా సంతకం పెట్టి 9 మంది 8 మంది ఎట్లా ఇస్తారు డీసెంట్ని? అయినా డీసెంట్ వాళ్ళు ఇచ్చినా దాన్ని ఆమోదించినా కానీ మామూలుగా మనకి మెజారిటీ మెంబర్లు ఉన్నాయి కాబట్టి కూరగాయల వెజిటేబుల్ మార్కెట్లో వాళ్ళందరికీ తారాలు అందజేయడం జరిగింది ఈరోజు.